నిధులు ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర రాజకీయాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. అక్కడుండే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడికి వచ్చేదో నాకేదో గిఫ్ట్ ఇస్తానని. డెమోక్రసీలో ఎవరు వచ్చి ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించుకోవడానికి ఎక్కడన్నా రావచ్చు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగు జాతి కోసం పెట్టారు. కొంతమంది అటు ఇటు లాలోజీలు పడచ్చు, కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేశాం. కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ఏదో బెదిరిస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు, రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది. జాగ్రత్త, అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణంగా ఓడిపోతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. మీరు యాక్షన్స్ ఏ మాట్లాడుతున్నాయి కదా, ఇతని యాక్షన్స్, బీజేపీ యాక్షన్స్ రెండో కలిసి మాట్లాడుతున్నాయి కదా. అందుకే ఇది ఎవరికి నమ్ముకోలేకపోతుంది. నిన్నటి వరకు అందరిదే తిరిగి మళ్ళా పోయి పీఎంను కలిస్తే ఏంటి? ఇప్పుడు రాష్ట్ర సమస్యల ఆర్ బ్రీఫింగ్ ఇయర్స్ టెల్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం వేరే, చేసే పనులు వేరే. ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? వెళ్ళే ఎందుకు? నీకేమవుతుందో నాకు అర్థం కాదు. నీ ఇష్టమా? నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. నాలుగేళ్ళు మోడీ సంక నాకుతావు, మోడీ సంకలో కూర్చుంటావు, మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్, రాహుల్ గాంధీ సంక నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా. అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడేది? అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఎదురెత్తి మొక్కాలి. ఈ డర్తీ పొలిటికల్ ఏడని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు? ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. పచ్చి సిగ్గుడు అవడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ సిగ్గు అనేది ఉండాలి మనిషికి. అంటే అఖిలేష్ యాదవ్ కానీ, ఇంకొక పక్క మాయావతి కానీ, దే ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ బీజేపీ. ఇట్ ఈస్ వెరీ క్లియర్. బీజేపీలో వాళ్ళు వ్యతిరేకం ఉంటే ఏ ఫ్రంట్కి రావాలి రేపు? ఎయిదర్ దే హ్యావ్ టు సపోర్ట్ యాంటీ బీజేపీ ఫ్రంట్ ఆర్ దే హ్యావ్ టు జాయిన్ అస్ టు లీడ్. వేరే మార్గం ఏముంది? ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు? నేను యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ అంటున్నాడు. నేను అదే ఫస్ట్ నేను చెప్తున్నా, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నా. రెండు పార్టీలు లేకుండా ఏ ఫ్రంట్ లేదు. ఎవరు ఫైట్ చేసినా అల్టిమేట్గా ఈ రెంటుల్లో ఒకరు సపోర్ట్ తీసుకోవాలి, ఆ వాళ్ళతో కూడా కలిసి చేయాల్సి వస్తుంది. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను ఇలాగా కాదు, ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. రెండు, హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటు పడతాను పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు. నేను ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు. నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాల రాజకీయాలు నేను చెయ్య. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్. కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కానికి చెప్తున్నాను. ఎక్కడ పోయినా దానికోసం నేను కలుస్తున్నా నాయకులను, మాట్లాడుతున్నా ప్రజలను కలుస్తున్నాను. అన్నీ బయటికి చెప్పాం కదా.